हाय फ्रेंड्स, वेलकम टू आवर चैनल। फ्रेंड्स, ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అనాలసిస్ చూద్దాం, అలాగే ఇంట్రాడే సెటప్ సంబంధించిన కాల్స్ కూడా చూసి చూద్దాం। అయితే ఫ్రెండ్స్, నేను అనుకున్నా మనం ఈ ఏదైతే ఈ సెల్ జోన్ ఉందో, ఈ సెల్ జోన్ పైన సస్టైన్ అయితేనే ఫర్దర్ గా ఈ హై బ్రేక్ అవ్వాలి। ఈ క్యాండిల్స్ హై బ్రేక్ అయితే ఫర్దర్ గా పైకి వెళ్తుంది అనుకున్నాం, లేకపోతే డౌన్ సైడ్ ఈ సెల్ జోన్ యొక్క లోయర్ లెవెల్ ఏదైతే అది బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే నెక్స్ట్ ఈ క్యాండిల్ హై పైన బై ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి। ఎఫ్ఐఐసి ఆ క్యాండిల్ మేజర్ సపోర్ట్ గా తీసుకుంటుందని చెప్పాను। అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్రేక్ అయినా కూడా క్లోజింగ్ అనేది మాత్రం ఆ క్యాండిల్ పైనే క్లోజ్ అయింది, ఆ లెవెల్ పైనే, ఈ 24081 పైనే క్లోజ్ అయింది, కానీ కింద క్లోజ్ అవ్వలేదు। అంటే ఆర్డర్స్ క్లియర్ అయినాయి, ఎంబటే మళ్ళీ పైనే క్లోజ్ అయింది మార్కెట్. అయితే ఫ్రెండ్స్, రేపు కనుక మార్కెట్ మన అలాగే మన ట్రెండ్ లైన్ కూడా చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను ఈ ట్రెండ్ లైన్ని, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకుని మార్కెట్ ఉంది। అలాగే రేపు కనుక మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫర్దర్గా ఈ లో ఏదైతే ఉందో, ఈ ట్రెండ్ ఈ సపోర్ట్ ఏదైతే ఉందో అది బ్రేక్ కింద ఈ లో కింద సస్టైన్ అయితే ఫర్దర్గా మార్కెట్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తాయి। ఫస్ట్ ఆ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ఒకవేళ డౌన్ సైడ్ వస్తే, గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ సడన్గా బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూడండి। లేదంటే మార్కెట్లు ఈ రేంజ్ ఈ నిన్న హైలో మధ్యలోనే ట్రేడ్ సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుందా, లేకపోతే ఈ హై బ్రేక్ చేయకుండా ఒక హైని లోని క్రియేట్ చేసి మధ్యలోనే బ్రేక్ సస్టెండ్ అవుతుందా అనేది మనం రేపు లైవ్లో తెలుస్తుంది। అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇవాళ ఇప్పుడైతే మన సెల్ జోన్ 1 అవర్ చార్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, ఎప్పుడైతే మన సెల్ జోన్ కింద సస్టైన్ అయిందో మార్కెట్ ఫర్దర్గా కిందకు వచ్చింది। అయితే చాలామంది న్యూస్ను చూసి ట్రేడ్ చేస్తారు, న్యూస్ కన్నా కూడా ఫ్రెండ్స్ ఫస్ట్ మనం లెవెల్స్ ఏ లెవెల్ అయితే మనం ఉన్నాయో ప్రైస్ యాక్షన్ సంబంధించిన లెవెల్స్ని బట్టి మార్కెట్ మూవ్ అవుతుంది, వాళ్ళ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడికే వస్తుంది। ఎందుకంటే ఎక్కడైతే బై ఆర్డర్స్ ఉన్నాయనుకోండి, బై ఆర్డర్స్ కావాలనుకున్నప్పుడు చిన్న పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా దానికి ఆ ఏరియాలో బై ఆర్డర్స్ వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి మార్కెట్ పైకి తీసుకెళ్తారు। అలాగే సెల్ చేయాలనుకున్నారు, ప్రాఫిట్ బుకింగ్ చేయాలంటే, సెల్ ఆర్డర్స్ ఎక్స్క్యూట్ కావాలంటే చిన్న న్యూస్ వచ్చినా కూడా ఆ లెవెల్ వరకు తీసుకొచ్చుకున్న తర్వాత ఆ ఆర్డర్స్ అన్ని క్లియర్ చేసుకుంటారు। ఎందుకంటే అక్కడ ఆర్డర్స్ క్లియర్ అయితేనే ఫర్దర్గా బై ఆర్డర్స్ అనేవి జనరేట్ అవుతాయి కాబట్టి। అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కింద ఏదైతే ఇక్కడ పైన ఉన్నాయో అక్కడ వరకు ఆర్డర్స్ క్లియర్ చేసుకున్నారు, అలాగే ఆ పైన క్లోజ్ చేశారు, రేపు కనుక కిందకు వస్తే మాత్రం ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది। అలాగే రేపు అప్ సైడ్ వచ్చేసి 24580 రెసిస్టెన్స్గా ఉంటుంది, ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా 24721 మన సెల్ జోన్ యొక్క అప్ సైడ్ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది। ఒకవేళ ఈ పైకి వెళ్ళినా కూడా ఈ హై ఏదైతే ఉందో, ఈ క్యాండిల్ హై అయితే మేజర్గా వాళ్ళ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ హై బ్రేక్ అయ్యి సస్టైన్ అయితేనే ఫర్దర్గా మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది। ఎందుకంటే ఈ క్యాండిల్ ఫామ్ చేసిన తర్వాత వాళ్ళ ఆర్డర్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయినాయి, ఇక్కడ కిందకు వచ్చి గ్యాప్లు ఫిల్ చేస్తే ఇక్కడ ఆర్డర్ ఫర్దర్గా ఫార్వర్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ హై ఏదైతే ఉందో అది మనకు రెసిస్టెన్స్గా ఉంటుంది, మేజర్ రెసిస్టెన్స్గా। డౌన్ సైడ్ వచ్చేసి ఈ క్యాండిల్ హై ఏదైతే ఉందో అది సపోర్ట్గా ఉంటుంది, దీని కిందకు వస్తే డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది। అలాగే డౌన్ సైడ్ వచ్చేసి 23765 సపోర్ట్గా ఉంటుంది, ఇది బ్రేక్ అయితే 23616 అనే లెవెల్ వరకు టార్గెట్ 1 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది। అంటే ఇది వస్తే మాక్సిమం మార్కెట్ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, మన టార్గెట్ 1కి వస్తే ఆ లెవెల్ వరకు వస్తే ఇక్కడ గ్యాప్ ఫిల్ అయ్యింది కాబట్టి మరి సడన్గా బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేయండి। న్యూస్ గురించి వాటి గురించి కాదు ఫ్రెండ్స్, మన లెవెల్స్ బ్రేక్ అయ్యే లేవో చూసుకోండి, నేను ఫస్ట్ నుండి చెప్తూనే ఉంటాను, మనం న్యూస్ బట్టి మార్కెట్ రేపు పడుతుందా పెరుగుతుందా మనకు టెన్షన్ అవసరం లేదు, ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తాము, అలాగే వీక్లీ ట్రేడ్స్ తీసుకుంటాం కాబట్టి మనం మార్కెట్ని అలాగే మన లెవెల్స్ని బట్టి మనం ఈజీగా ట్రేడ్ చేస్తాం। అలాగే నిఫ్టీలో కూడా చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీలో కూడా నేను మనం అనుకున్నాం ఈ హైలీ ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యి సస్టెండ్ అయితేనే ఫర్దర్గా పైకి వెళ్తుంది, లేదా మార్కెట్లు కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాం। అలాగే చూడండి, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ మన ట్రెండ్ లైన్ మీద ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత ఫర్దర్గా కిందకు వచ్చింది, కిందకు వచ్చి ఈ క్యాండిల్ ఎంతైతే నిన్న ఉందో అక్కడ వరకు వచ్చి మార్కెట్లు మళ్ళీ పైకి వెళ్ళి, అలాగే రేపు కనుక 11945 బ్రేక్ అయితే ఇది అప్ సైడ్ రెసిస్టెన్స్గా ఉంటుంది, బ్రేక్ అయితే 11990 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది। అలాగే మార్కెట్లో డౌన్ సైడ్ 11675కి వస్తే ఈ లెవెల్కి వస్తే సెల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు 11629 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది। 629కి వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ 603 అనేది ఇది బ్రేక్ అయితే 6129 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది బ్రేక్ అయితే। అయితే ఈ 629కి వచ్చేటప్పుడు 11603 మేజర్ బ్రేక్అవుట్ లెవెల్, మనకు మేజర్ రెసిస్టెన్స్ సపోర్ట్గా ఉంటుంది, ఈ లెవెల్కి వచ్చినప్పుడు కొంచెం చూసుకుని జాగ్రత్తగా ట్రేడ్ చేయండి। ఒకవేళ మార్కెట్లో కనుక సైడ్ వేస్లో ఉంటే స్వింగ్ ట్రేడింగ్ కానీ స్కాల్పింగ్ కానీ చేయండి, ఈజీగా ఎర్న్ చేయొచ్చు మనీ। కానీ చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు ఇండెక్స్ సంబంధించిన మేజర్
వెయిటేజ్ ఉన్న స్టాక్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీలో వెయిటేజ్ ఉన్న స్టాక్స్ అన్ని బై జోన్లో ఉన్నాయి. ఒకవేళ బై జోన్లో ఉండటం వల్ల అక్కడ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయితే మాత్రం ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే అక్కడ ఆర్డర్స్ అన్ని క్లియర్ అయితే ఫర్దర్గా ఆ బై జోన్ని బ్రేక్ చేసుకుని నెక్స్ట్ డౌన్ సైడ్ ఉన్న నెక్స్ట్ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే మేజర్ స్టాక్స్ అన్ని బై జోన్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి కొంచెం మార్కెట్లో మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ నెగిటివ్ న్యూస్ వల్ల, అలాగే ఈ కరోనా న్యూస్ వల్ల మార్కెట్ ఏమైనా వస్తే మనం లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసి కిందకు వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త, అక్కడికి వచ్చిన తర్వాత ఆ లెవెల్స్ని బట్టి మీరు ఈజీగా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ఇది బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీకి సంబంధించిన, స్పాట్కి సంబంధించిన లెవెల్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అలా ఆప్షన్స్, ఇంట్రాడే కాల్స్కి సంబంధించిన లైవ్ అప్డేట్స్ నేను నా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఇస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. అలాగే ఫ్రెండ్స్ మనం, నేను ఈరోజు కాల్స్ కూడా ఇచ్చాను, బ్యాంక్ నిఫ్టీ అలాగే నిఫ్టీకి సంబంధించిన కాల్స్, అప్ సైడ్ ఎక్కడికి వెళ్తుంది, డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఏది వెళ్తుందని. ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయింది, మనకి 185 పాయింట్స్ వచ్చినాయి. అలాగే నిఫ్టీలో కూడా డౌన్ సైడ్ బ్రేక్ అయిన తర్వాత 2 లెవెల్స్ రీచ్ అయింది, 35 పాయింట్స్ వచ్చినాయి. అలాగే ఆర్ఐఎల్లో నేను ఇచ్చాను, ఇది సెల్ సైడ్ టార్గెట్ 1 వచ్చింది. అలాగే హెచ్డిఎఫ్సీలో బై సైడ్ టార్గెట్ 1 వచ్చింది. ఇది ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చేసి 12,734 రూపీస్ వచ్చినాయి. అలాగే ఫ్రెండ్స్ నేను ఇందులో కూడా ఇచ్చాను సిమెంట్స్ ఒకటిను, అలాగే మారుతి కూడా ఇచ్చాను. మారుతి వచ్చేసి నేను ఈ సెల్ జోన్లోకి వచ్చింది, జాగ్రత్తగా బీ కాషియస్గా ఉండండి అని చెప్పాను. అలాగే మేము ఆ సెల్ జోన్లోకి వచ్చిన తర్వాత మీరు, నేను లైవ్లో కూడా చెప్తూనే ఉన్నాను, వచ్చిన తర్వాత ఎన్ని పాయింట్స్ డౌన్ అయినా చూడండి. ఈ మారుతిలో మ్యాక్సిమం 157 పాయింట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ డౌన్ అయిన తర్వాత. 7092 ఉన్నప్పుడు నేను చెప్పాను జాగ్రత్త మారుతి కూడా, ఇక్కడే ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్, బీ కాషియస్ మారుతి ఇన్ సెల్ జోన్ 715650 7092. ఈ మధ్యలో ఉన్నప్పుడు నేను చెప్పాను ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్తుందని. అది కూడా మీరు చూడొచ్చు 157 పాయింట్స్, ఇది బ్రేక్ అయిన తర్వాత ఒక మారుతిలోనే 157 అంటే ఒక లాట్ వచ్చేసి 100 రూపీస్ ఇంటూ 157 చూసుకుంటే ఎన్ని వచ్చినాయి మనీ. అలాగే నేను సిమెంట్స్లో కూడా ఇచ్చాను, సిమెంట్స్లో 4.50 పాయింట్స్కి ప్రాఫిట్ బుక్ చేయమన్నాను, అది కూడా 2,475 రూపీస్ వచ్చింది. 500 ఎగ్జిక్యూట్ అవ్వగానే ఎట్లా వచ్చిందో మీరు కూడా చూడొచ్చు ఇందులో. అలాగే ఈ తర్వాత మార్కెట్లు కిందకు వచ్చిన తర్వాత కూడా నేను ఈ లెవెల్ బ్రేక్ అయితే ఎక్కడి వరకు వెళ్తుంది, సపోర్ట్ బ్రేక్ అయితే ఎక్కడి వరకు వస్తుందని ఇది కూడా చూడండి ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్ మన లెవెల్ వరకు వచ్చినాయి, ఇచ్చినాక ఎవరైతే ఈ లెవెల్స్ని చూసారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఈ క్యాండిల్స్ కూడా చెప్పే ఫ్రెండ్స్ చూడండి, సెల్ జోన్లో ఉంది, మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది కిందకు వస్తుందని చెప్పి. అలాగే ఇందులో కూడా చూపించాను నేను గీసి, ఈ లెవెల్కి వస్తుంది జాగ్రత్తగా ఉండండి అని. అలాగే వీటిలో కూడా చూడండి ఫ్రెండ్స్, ఈజీగా మనం ఎట్లా ఎంజాయ్ చేసామని, ఇది అంటే ఏ లెవెల్కి వస్తే ఎక్కడికి వెళ్తుందో మనకి ఈజీగా అర్థమైపోతుంది, ఎక్కడి నుంచి రీట్రేస్ అవుతుంది, లేదా ఏ లెవెల్ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుందో. అలాగే వాళ్ళు ఓవరాల్గా వచ్చేసి ఫ్రెండ్స్ 12,734 రూపీస్ మనకు ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చింది, ఓన్లీ 2 ఇంట్రాడే, రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సీలు. అలాగే మారుతి సిమెంట్స్ తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఇంకా యాడ్ చేయలేదు, అవి యాడ్ చేయకుండా ఓన్లీ ఇంట్రాడే కాల్స్లోనే 12,734 రూపీస్ వచ్చినాయి. 1 లాట్ ప్రకారం తీసుకున్నా కూడా ఇది ఇవాళ మన ఇంట్రాడే కాల్స్ యొక్క ప్రాఫిట్. అలాగే ఫ్రెండ్స్ రేపు ఇంట్రాడేలో ఎవరైనా సరే ట్రేడ్ చేయాలనుకుంటే పిఎల్, హెచ్డిఎఫ్సి, ఎస్ఆర్ఎఫ్, మారుతి, బజాజ్ ఫిన్, సిమెంట్స్ ఈ 6ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇది మాత్రం సెల్ సైడ్ వచ్చింది ఫ్రెండ్స్, మిగతావన్నీ సెల్ జోన్ దగ్గరలో ఉంది, మిగతావన్నీ బై జోన్ దగ్గర ఉన్నాయి. ఒకవేళ బై జోన్లో సస్టైన్ అయ్యి పైకి వెళ్తే నేను బై సైడ్ బుల్లిష్గా ఉంటుందని ఇస్తాను, డౌన్ సైడ్ వస్తే మాత్రం బేరిష్గా ఉంటుందని ఇస్తాను. వాళ్ళు ఇందులో కూడా ఆర్డర్స్ క్లియర్ అయితే డౌన్ సైడ్ వస్తుంది కాబట్టి వీటిలో కూడా మళ్ళీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ 6 స్టాక్స్ మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. రేపు నేను నా టెలిగ్రామ్ ఛానల్లో ఎంట్రీ ఎగ్జిట్ ఇస్తాను, వాటి ద్వారా ట్రేడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే నేను కోర్స్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా ఫ్రెండ్స్, అందులో ఈ టాపిక్స్ నేను చెప్తాను, వీటి గురించి డీటెయిల్స్ అనేవి ఇది 10 అవర్స్ ఉంటుంది కోర్స్ మొత్తం, అంటే 7 to 10 డేస్ నేను ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తాను. ఈ కోర్స్ అనేది 13th అక్టోబర్ స్టార్ట్ అవుతుంది, వెబినార్లో చెప్తాను, తెలుగులో ఉంటుంది కోర్సు. అలాగే ఈ కోర్సుకు సంబంధించి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కోర్స్ అని చెప్పి 9392730265 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డీటెయిల్స్ పంపుతాను. అలాగే ఫ్రెండ్స్ చాలామంది ఈ లెవెల్స్ ఎట్లా ట్రేడ్ చేయాలి వీటి గురించి అడుగుతున్నారు, దీనికోసం ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, ఆ వీడియో చూడండి. మీరు జాయిన్ అయినా అవ్వకుండా ఆ వీడియో చూడండి, ఎందుకంటే మన లెవెల్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఎక్కడ ఎంట్రీ అవుతుంది, ఎక్కడ ఎంట్రీ ఇవన్నీ మనకు అర్థమవుతుంది కాబట్టి కొంచెం చూడండి, చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కోర్సులో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను పిన్నుడు కామెంట్లు ఇస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.